ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించిన ఇరువురు అభ్యర్థులు ఇవాళ రాత్రితో వారి క్యాంపియన్కు ముగింపు పలకనున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో స్వింగ్ స్టేట్స్ డిసైడ్ చేయబోతున్నాయట మరి ఈ హోరాహోరి పోరులో గెలిచేదెవరు అసలు స్వింగ్ స్టేట్స్ ఈ ఎన్నికల్లో ఎందుకు కీలకంగా మారాయి వాచ్ ది స్టోరీ పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత యావత్ ప్రపంచం ఎప్పుడూ అమెరికా ఎన్నికలను ఇంత ఆసక్తిగా పట్టించుకోలేదు అందుకు కారణం ట్రంప్ కమలా హారిస్ లో ఎవరు గెలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందని అంచనాలే ట్రంప్ తాను విజయం సాధిస్తే అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పూర్తిగా మార్చేస్తానని ప్రకటించారు కమలా హారిస్ అంతర్జాతీయ ఎజెండాను మరింతగా పెంచుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటలే మంగళవారం జరగనుంది అగ్ర రాజ్యంలో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కోట్ల ఉండగా ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక చివరి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఇవాళ రాత్రితో వారి ప్రచారం ముగియనుంది ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలను బట్టి ఇరువురు మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది కాగా అధ్యక్షుడి ఎన్నికకు కీలకంగా భావించే స్వింగ్ స్టేట్స్ లోను ట్రంప్ కమల మధ్య నువ్వానీనా అన్నట్లుగా పోటీ ఉన్నట్లు ఒపీనియన్ పోలీస్ వెల్లడైంది అధ్యక్ష అభ్యర్థుల తలరాతను ముఖ్యంగా అమెరికాలోని ఏడు రాష్ట్రాలు నిర్ణయిస్తాయి జార్జియా మిషిగన్ సహా ఏడు రాష్ట్రాల్లో ఆధిక్యం పొందిన వారే అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు పెన్సిల్వేనియాలోని పంతొమ్మిది ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్ల అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచాయని గత అధ్యక్ష ఎన్నికలు రుజువు చేసినట్లు టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రం ఓట్లు కీలకంగా ఉన్నాయని తెలిపింది కాగా రెండు వేల ఇరవై ఎన్నికల్లో జో బైడెన్ కు స్వల్ప ఆధిక్యమిచ్చి ట్రంప్ కు త్రుటిలో అధికారాన్ని చేజార్చిన అరిజోనా జార్జియా విస్కాన్సిన్ ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో ఒపీనియన్ పోల్స్ గురించి పరిశీలిస్తే కమలా హారిస్ కు నెవాడా నార్త్ కరో స్వల్ప స్వల్ప ఉండగా అరిజోనాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు మిషిగన్ జార్జియా పెన్సిల్వేనియాలో మధ్య నడుస్తుంది ఈ ఏడు రాష్ట్రాల్లో ఎవరికి ఆధిక్యం డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వీరితో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కార్నెల్ వెస్ట్ లు ఇండిపెండెంట్స్ గా బరిలో ఉంటే గ్రీన్ పార్టీ నుంచి జెల్ స్టేన్ పోటీలో ఉన్నారు అమెరికా చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత ఉత్కంఠభరిత పోటీ గతంలో ఎన్నడూ జరగలేదని చరిత్రకారులు పేర్కొంటున్నారు మంగళవారం ఐదవ తేదీన పోలింగ్ జరిగినప్పటికీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తర్వాతే బాధ్యతలు చేపడతారు సాధారణంగా ఎన్నికైన సాయంత్రమో మరునాడో మీడియా సంస్థలు తమకు ఉన్న డేటా ఆధారంగా విజేత ఎవరో ప్రకటిస్తాయి అసోసియేట్ ప్రెస్ లాంటి పెద్ద మీడియా సంస్థలు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే తాము ఏర్పాటు చేసిన కాల్ అవుట్లెట్ల ద్వారా రాష్ట్రంలోని విజేతలను ప్రకటించడం ప్రారంభిస్తాయి రెండు వందల డెబ్బై అంతకన్నా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు ప్రముఖ శాంపుల్ సర్వే గాలాపోల్ డేటా ప్రకారం రెండు ప్రముఖ ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఇరవై శాతం డెమోక్రాట్లకు ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం రిపబ్లికన్లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పగా నలభై మూడు శాతం స్వతంత్ర ఓటర్లుగా ప్రకటించుకున్నారు అంటే వీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది ప్రకటించారు గత ఎన్నికల్లో వీరు ముప్పై శాతం ఉన్నారు దీంతో వీరు ఏ పార్టీకి మద్దతిస్తారో వారే విజేతగా నిలుస్తారని అంచనా అమెరికా చరిత్రలో ముని పెన్నడూ లేనంతగా ఇద్దరి మధ్య నువ్వానినా అన్నట్లుగా పోటీ నెలకొంది ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో అని అటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి